శిఖరాల మోజులో పడి రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా దాదాపు 2 లక్షల మంది జ్వరాలతో ఆసుపత్రులు ఉండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా పెద్దభావం పెంపొందించే విధంగా కాకుండా కేవలం చంద్రబాబు నాయుడిని ఎవరైతే పోడతారో వాళ్ళు మాత్రమే ఆహ్వానించి పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగే ఆహా ఓహో అనేటటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి చూసాం తప్ప ఎక్కడ కూడా ప్రజలకి మెరుగైన వసతులు కల్పించడం కానీ మెరుగైన సౌకర్యాలు కల్పించడం కానీ లేదా ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఈ క్షణాన్ని చూస్తే ఈ పుష్కరానికి 100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదనే తెలియదు. మరి ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రజలు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంత దారుణంగా దోపిడీ జరిగినన్న 2 విధాలు జరిగింది. ఒక వింత పుష్కరాల ముగింపులో అసలు పుష్కరాలే చంద్రబాబు నాయుడు పుట్టించినట్టు అసలు పుష్కరాలే ఈసారి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయినంత విధంగా వేళ భారీ అట్టా సత్యాలు అతిగా వ్యవహారం చేశారనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే భారత ఒలింపిక్కి మరి సింధు ఇచ్చినటువంటి వెండి పథకాల సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు ఎంత అతిగా వ్యవహారం చేశారంటే హైదరాబాద్ విజయవాడ తీసుకురావడం అలాగే భారీ స్థాయిలో సన్మాన వేదికకి ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొద్దిగా అతిగా అనిపిస్తూ ఉంది. కేవలం సింధు చంద్రబాబు నాయుడు కృషి వల్లే చంద్రబాబు నాయుడు చేసిన దయవల్లే ఆ పథకం వచ్చిందంత విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకో గడప ముందు కేసి నేనే ఒలింపిక్ ని అమరావతిలో ఏర్పాటు చేస్తాను చెప్తాను. ఎంత దారుణం అంటే 2016లో జరిగిన ఒలింపిక్స్కి 2011లో జరిగే ఒలింపిక్స్ ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్ కూడా ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయిస్తాయి. అవి దేశాల మధ్య జరిగేటటువంటి క్రీడలు. ఏదైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను వచ్చే ఒలింపిక్స్ నేను భారత్లో పెడతానంటే అదే రాకపోవడం తగ్గు నమ్మదగిన విషయం. నమ్మలేనటువంటి విషయాలు నమ్మదగిన విషయాల్ని మాట్లాడకుండా ప్రజల్లో మోసం చేసే విధంగా ఒలింపిక్స్ తీరే తీర్చితే ఒలింపిక్స్ పెట్టేస్తారు. ముందుగా అయితే 2 పద్ధతి కలిగి ఒలింపిక్స్ పెట్టేస్తారని మాట చెప్తా ఉన్నాను. అంటే ఎంత గౌరవం అంటే అసలు రాజధాని ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒలింపిక్స్ ఏ ఖర్చు ఎంత ఉంటుంది? దాదాపు 50,000 కోట్ల పైసలుగా ఖర్చు అయ్యేటటువంటి ఒలింపిక్స్కి రాజధాని నిర్మాణానికి నువ్వు కూడా 20,000 కోట్ల రూపాయలు కనీసం 450 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేస్తే నువ్వు రాజధాని నిర్మాణం ఎప్పుడు చేస్తావు? అమరావతి ఎప్పుడు తయారు చేస్తావు? ఒలింపిక్స్కి ఏర్పాటు చేసే విధంగా ఎప్పుడు నువ్వు అమరావతి తీర్చుతావు చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేయాలనే క్రీడాకారులు మోసం చేసే విధంగా అరే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒలింపిక్ తెచ్చేస్తుందేమో ప్రేమింపు చేసే విధంగా మాయమాటలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా ఈ రాష్ట్ర పరిస్థితులు మనం చూసాం. నయా కేసు మరి అట్టుడిపోతూ ఉంది. తెలంగాణలో అనేక మంది కేసులు పెడతాయి ప్రభుత్వం. ఇక్కడ అన్ని పత్రికలు దాదాపు అన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. నయా తాలూకా ఆనవాలు స్థావరాలు విశాఖపట్నం కేంద్రంగా జరిగినట్టు మాట మనం చూస్తున్నాం. ఒక సినీ నిర్మాత నట్టి కుమార్ అయితే సాక్షాత్తు ఉత్తరాంధ్ర జిల్లాలో చెందినటువంటి కింజల మంత్రి నాయుడు అనే మంత్రికి నయాకి సంబంధం మాట చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వ నిర్మాతలు కూడా వచ్చాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్తో పాటు ఒక ఏసీపీకి కొంతమంది సీఎల్కి ఇక్కడ సత్సంబంధాలు ఉన్నాయన్న మాట నయా మీద మరి ప్రత్యేకంగా అన్ని ప్రసార మార్గాలు కూడా అన్ని టీవీలు ప్రముఖ టీవీలు అన్నీ కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉన్న టీవీలు కూడా పేపర్లు కూడా చెప్తా ఉంటే ఇవాళ ఎక్కడ